కేవలం ఈ కరోనా వైరస్ని ఐడెంటిఫై చేసిన 30 డేస్లోనే ఇది 16 కంట్రీలకి పాకిపోయింది. ఈ కరోనా వైరస్కి సంబంధించిన ఫస్ట్ కేసు 30 డిసెంబర్న చైనాలో నమోదైంది. దాని తర్వాత 3rd జనవరిన జపాన్, 8th జనవరిన సౌత్ కొరియా, 13th జనవరిన థాయిలాండ్, 21st జనవరిన తైవాన్ యుఎస్ఏ, 22nd జనవరిన వియత్నాం, హాంకాంగ్ అండ్ మకాయ్, 23rd జనవరిన మలేషియా అండ్ సింగపూర్, 24th జనవరిన ఫ్రాన్స్, నేపాల్, 25th జనవరిన ఆస్ట్రేలియా. ఇలా కేవలం 30 డేస్లోనే 16 కంట్రీస్కి ఇది వ్యాపించింది. ఈ కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా చైనాలోని వుహాన్లో గుర్తించబడింది. ఈ వైరస్ ఇంకా పాకకుండా ఉండడానికి చైనా గవర్నమెంట్ వుహాన్లోని 2 కోట్ల మంది జనాల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, వారిని ఊరు దాటనివ్వట్లేదు. 7000 మూవీ థియేటర్లు క్లోజ్ చేయబడ్డాయి. కేవలం ఈ వైరస్ గడిచిన గత వారంలో 12 దేశాలకు స్ప్రెడ్ అయిపోయింది. ఈ కరోనా వైరస్ అనేది కరోనా విరిడే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్. ఈ వైరస్లు మనుషుల్లో కంటే జంతువుల్లోనే ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి పక్షులలో కలిగితే వాటికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అదే ఆవులు మరియు పందులలో కలిగితే వాటికి న్యూమోనియా వస్తాయి. కరోనా అనే వైరస్ లాటిన్ నుంచి తీసుకోబడింది. కరోనా అంటే లాటిన్లో కిరీటం అని అర్థం. ఈ వైరస్ చూడడానికి కిరీటంలా ఉంటుంది కాబట్టి దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తారు. కరోనా విరిడేకి చెందిన ఈ వైరస్ 2003లో సార్స్ వైరస్గా వచ్చింది. ఇది 8000 మందికి వ్యాపిస్తే దానిలో 900 మంది చనిపోయారు. 2004లో ఇది MC63గా వచ్చింది, కాకపోతే ఇది మనుషులను పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోయింది. ఈ వైరస్ 2012లో మెర్స్ వైరస్గా వచ్చింది. ఇది చాలా పవర్ఫుల్ వైరస్. ఇది 2450 మందికి వ్యాపిస్తే అందులో 800 మంది చనిపోయారు. కాకపోతే ఈ వైరస్ను మనం ఎక్కువ మందికి వ్యాపించకుండా చూసుకున్నాము. దీనికి త్వరగానే యాంటీ వ్యాక్సిన్ కనిపెట్టేశాము. ఇప్పుడు 2019లో వచ్చిన ఈ వైరస్ను మనం HCOV అని పిలుస్తాము, అంటే నోబెల్ కరోనా వైరస్ అని అర్థం. ఈ నోబెల్ కరోనా వైరస్ 2003లో వచ్చిన సార్స్ వైరస్తో 70% మ్యాచ్ అయింది, అంటే మరొక 30% ఇది ఎవల్యూషన్ చెందింది. ఈ ఎవల్యూషన్ చెందిన వైరస్ చాలా ప్రమాదకరం. ఈ కరోనా వైరస్ మనకి సోకకుండా ఉండాలంటే మనం ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ కరోనా వైరస్ కామన్ కోల్డ్ లాగా చాలా వేగంగా వ్యాపిస్తుంది. మనం ఈ వ్యాధి సోకిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తే అది మనకి వ్యాపిస్తుంది. అంతేకాదు మనం ముక్కుకి నోటికి మాస్క్ను కూడా ధరించాలి. ఎవరైనా తుమ్ముతున్నా దగ్గుతున్నా వారికి దూరంగా ఉండాలి, ఎందుకంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఈ వైరస్ మనకి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కరోనా వైరస్ ఇంకా భారత్కు వ్యాపించలేదు, కానీ మనం ప్రివెన్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ వ్యాధి మనపై అంత తీవ్రతను చూపదు. ఈ వ్యాధి సోకిన 10 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చనిపోతారు. ఈ వ్యాధి మనకు సోకిందని ఎలా తెలుసుకోవాలంటే, ఈ వ్యాధి వచ్చిన కొద్దిసేపటికి మనకు జలుబు వస్తుంది, దాని తర్వాత జ్వరం వస్తుంది, కొద్ది రోజులకు మనకి ఊపిరి సరిగ్గా ఆడదు, దాని తర్వాత మన కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, చివరిగా మనం చనిపోతాము. ఈ వ్యాధికి ఇంకా ఏ క్యూర్ని కనుక్కోలేదు, కానీ ఈ వ్యాధికి యాంటీ వ్యాక్సిన్ కనుక్కోవడానికి మోడర్నా అనే బయోటెక్నాలజీ కంపెనీ చాలా తీవ్రంగా శ్రమిస్తోంది.